షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్ దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. మన స్వర్గసీమ వారి సుకేతన. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు గడప గడపలో నిరసన ఎదురవుతోంది. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని స్థానికులు నిలదీశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఓ మహిళ నిలదీసింది. మా స్థలం కబ్జా చేసి మా ఇంటికే వస్తారా అంటూ నిలదీసింది. మీ కుమారుడు మనోజ్ రెడ్డి 50 సెంట్లు స్థలం కబ్జా చేశారని, మళ్లీ సెటిల్మెంట్ పేరుతో కొంత డబ్బు ముఖాన పడేశారని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ గట్టిగా నిలదీయడంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సైలెంట్ గా అక్కడి నుంచి జారుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు ఎప్పట్లాగే నిరసనలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి సుంకన్న? సుమిత్ర, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి మరోసారి నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులతో కలిసి 35వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను గురించి కూడా ఆయన స్థానికులకు వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో శాంతి అనే మహిళ ఇంటి దగ్గర కూడా ఎమ్మెల్యే వెళ్లారు. ఎమ్మెల్యే వెళ్ళగానే ఆమె కూడా ఏదైతే ఎమ్మెల్యేపై చాలా ఆగ్రహ వ్యక్తం చేస్తూ మాట్లాడారు. మీ కుమారుడు మా స్థలాన్ని కూడా కబ్జా చేశారు, తర్వాత కొంత డబ్బులు మొహన పడేసి సెటిల్మెంట్ పేరు చేసి పంపిణీ చేయడం జరిగింది. అంటే మీరు ఏం చెప్తున్నారమ్మా, ఏం అర్థం కావట్లేదు నాకని కూడా ఎమ్మెల్యే వివరణ అడిగేటువంటి ప్రయత్నం చేస్తారంటే, మీరు ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కదండి, మీ కుమారుడు మనోజ్ రెడ్డి మీ కుమారుడే కదా, సో అవునమ్మా అని ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పడంతో, సార్ మాకు కొత్త బస్ స్టాండ్ దగ్గర 50 సెంట్ల స్థలం ఉంది, దాన్ని కబ్జా చేసినారనే విషయం తెలుసుకొని తమ దగ్గరికి వచ్చాము. మీ కుమారుడు మా జయ మనోజ్ రెడ్డి స్థలం విషయంలో పంచాయతీ చేసి సెంటుకు 3 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి కొంత డబ్బులు మొహాన పడేసి మాకు తీవ్రని అన్యాయం చేశారు సార్ అని ఆమె చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మేము మా కుటుంబ సభ్యులు మా భర్త అన్నదమ్ములు అందరం కలిసి వెళ్ళి న్యాయం చేయాలని ప్రాధాయపడినా కానీ ఫైనల్ గా సెటిల్మెంట్ పేరుతో కొంత డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పడంతో మాకు అప్పటి నుంచి కూడా చాలా బాధతో ఆవేదనతో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆ స్థలమే మాకు ఆర్థికంగా మా కుటుంబానికి భరోసాగా ఉంది, అటువంటిది అదే కబ్జాకు గురయ్యి మళ్ళీ ఇప్పుడు కొంత డబ్బులు ఇస్తే మేము ఎలా బ్రతకాలని కూడా ఆమె ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె ఎన్నికల ముందు మీ ఫోటో పెట్టుకొని మా ఆయన తాయన్న మిమ్మల్ని మా కాలనీలో మీరు గెలవాలని ఓట్లు వేయించారు, మీరు గెలిచారు, మాకేదో న్యాయం చేస్తారనుకుంటే తీరం మా స్థలాన్ని కబ్జా చేసి ఈ విధంగా కొంత డబ్బులు మాకు మొహన పడేసి వెళ్తే మాకు ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము, సో మీరు మా కాలనీకి వచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాము అని కూడా ఆమె ఎమ్మెల్యేను నిలదీశారు. అయితే ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అనిచరుడు జోక్యం చేసుకొని, ఏం మాట్లాడుతున్నామ్మా నీకేం తెలియదు, మీ ఆయనను బయటికి రమ్మని కూడా అడిగేటువంటి ప్రయత్నం చేశారు. మీరు వస్తున్నారనే విషయం తెలుసుకొని ఆయన మీతో మాట్లాడడానికి ఇష్టం లేక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు. నేనున్నా కాబట్టి నేను అడుగుతున్నాను, ఆ స్థలానికి సంబంధించి ఏమేమి అన్యాయం జరిగిందో నాకు తెలుసు, నన్ను అడగండి నేను చెప్తానని కూడా ఆమె స్థానిక నాయకుడికి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసినతో అతను కూడా సైలెంట్ అయిపోయారు. చివరికి ఎమ్మెల్యే సరేమ్మా మీకు ఏం జరిగిందో అన్యాయం జరిగిందని అంటున్నారు కదా, మీ కుటుంబ సభ్యులు వచ్చి ఒకసారి మాకు ఇంటి దగ్గరికి వచ్చి కలవండి, న్యాయం జరిగేలా చూస్తామని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యే అక్కడ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఏమి పరిష్కరించకుండానే మళ్ళీ ఇంటికి రమ్మని చెప్తా ఉన్నారు. సో మళ్ళీ న్యాయం చేస్తారు, ఇంకా అప్పుడే చేయలేదు ఇప్పుడేం న్యాయం చేస్తారని కూడా శాంతి అనే మహిళ కూడా చాలా ఆవేదనతో స్థానికులతో మాట్లాడి అక్కడి నుంచి ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ శాంతి అనే మహిళ ఎమ్మెల్యేను నిలదీయడంతో ఒక్కసారిగా 35వ వార్డులో కూడా
చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. తను మరి మా కుటుంబానికి న్యాయం చేస్తారో లేదో చూస్తామని కూడా శాంతి అనే మహిళ స్థానికులు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా జరిగినటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది సుమిత్ర.